నిజామాబాద్ జిల్లాలో ఆల్ఫా జోలం సరఫరా చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. రైల్వే స్టేషన్ సమీపంలో కురుమూర్తి అనే వ్యక్తి నుంచి 10 కిలోల ఆల్ఫా జోలం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపు 2 లక్షల వరకు ఉంటుందన్నారు. కర్ణాటకలోని ఉత్తుల గ్రామం కేంద్రంగా ఈ వ్యాపారం జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రోడ్ భద్రతా వారోత్సవాల సందర్భంగా ట్రాఫిక్ రూల్స్ పై డ్రైవర్లకు అవేర్నెస్ కల్పించారు ఖమ్మం పోలీసులు. జిల్లా ఆసుపత్రి దగ్గర వాహనదారులకు సేఫ్టీ మెజర్స్ పై సూచనలు చేశారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడంతో పాటు మద్యం మత్తులో డ్రైవ్ చేయొద్దని చెప్పారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో సదరం క్యాంపు నిర్వహించారు అధికారులు. సదరం సర్టిఫికెట్ల కోసం భారీగా వికలాంగులు క్యాంపునకు తరలివచ్చారు. అయితే దివ్యాంగులు చాలా మంది రావడంతో పరీక్షలు నిర్వహించడంతో ఆలస్యమవుతోంది. వికలాంగులు క్యూ లైన్లో ఉండలేక ఇబ్బందులు పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించింది. కామారెడ్డిలోని మెయిన్ రోడ్డులో కవాతు చేశారు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ పోలీసులు. డీఎస్పీ ప్రసన్నరాణి ఆధ్వర్యంలో 100 మందికి పైగా పోలీసులు ఈ కవాతులో పాల్గొన్నారు. ప్రజల్లో ధైర్యాన్ని పెంచేందుకే కవాతు నిర్వహించామన్నారు పోలీసులు. మైనారిటీల సంక్షేమానికి సీఎం తీసుకుంటున్న చర్యలపై హర్షం వ్యక్తం చేశారు ముస్లిం మత పెద్దలు. కరీంనగర్లోని కరీముల్లా షా దర్గాలో చాదర్ కప్పి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. షాది ముబారక్ మైనారిటీ గురుకులాలు ఇమాంలకు నెలకు 1500 రూపాయల గౌరవ వేతనం ఇస్తుందని చెప్పారు. ముస్లింలకు 12% రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం కృషి చేస్తున్నారని అభినందించారు.